చేస్తాను నేను కెచ్ పెట్టలే చందన యాత్ర కార్యక్రమం దర్శించడానికి వచ్చాం చందన యాత్రలో పాల్గొడడానికి ఇరవై ఐదో తారీఖు నాడు ఇది విలంబినామ సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిగిన సంవత్సరం అని మనకి పురాణాలు చెప్తున్నాయి రామచంద్రుడు పుట్టిన సంవత్సరం అని కూడా పురాణాలు చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది అని పురాణాలు చెప్తుండే వైశాఖ శుక్ల దశమి రోజున అంటే రేపు రాబోయే 25వ తారీఖు నాడు ఇక్కడ మన సాగర తీరంలో మన ప్రాంతంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎన్ని వీలైతే అన్ని అక్కడికి పెరుమాళ్ళని ఒక చోటకి తీసుకొచ్చి వారందరికీ కూడా కళ్యాణాలు జరపాలి అని ఏర్పాటు జరుగుతున్నాయి 25వ తారీఖు నాటి సాయంకాలం మన ఏపీఐఏసీ గ్రౌండ్లో సుమారు 11 ఆలయాల నుంచి వెంకటేశ్వర స్వామి అక్కడ వేయించేస్తారు.